మంచిదే. సో ఇంకా ఎవరైనా ఇలాంటి పొడుపు కథలు, చిట్కాలు, పిల్లలకు సంబంధించి ఏది చెప్పాలనుకున్నా కాల్ చేసేయండి. మీతో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాతో మాట్లాడడానికి మీరు కూడా రెడీ అయిపోండి. మా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మా స్క్రీన్ పైన ఇంకొక చిట్కా చూసేద్దాం. మంచి చిట్కాలు మీకు ఎలా చూపిస్తున్నామో, సో మీరు కూడా మీకు ఏదైనా చిట్కా పాతకాలం అయినా పర్లేదు చేస్తే మేము అవి విని తెలుసుకొని వేరే వాళ్ళకు కూడా చెప్తాము. అండ్ మేము కూడా చేస్తూ పాటిస్తూ ఉంటాం. ఎవరైనా పర్లేదండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ చిట్కాలు, మీ ఆరోగ్యానికి బ్యూటీ టిప్స్, పొడుపు కథలు, ఇలా చాలామందికి ఈ రోజుల్లో తెలియదు ఇవి ఏంటంటే, మరుగున పడిపోతున్నాయి కాబట్టి మనం మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సో అలా ప్రయత్నం చేయాలి, మనం సక్సెస్ కావాలి అంటే దీనికి కంపల్సరీ కాల్ చేయాలి, మాట్లాడాలి, మీకు నచ్చిన చిట్కా చెప్పాలి అండ్ పాటించేలా మేము కూడా చేస్తాం, మేము కూడా పాటిస్తాం. కాబట్టి కంపల్సరీ కాల్స్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మీరు చిల్ అయిపోండి. సో ఏంటి అంటే, చెవిపోటు వచ్చినప్పుడు కొంచెం తేనె గోరువెచ్చ చేసి చెవిలో పోసి దూది పెట్టాలంట. అలా అయితే కొంచెం చెవిపోటు తగ్గడానికి బాగుంటుంది. ఏంటి అంటే, చెవిపోటు కొంచెం తగ్గుతుంది. పిల్లలకి అయినా పర్లేదు, ఎవరికైనా ఈ రోజుల్లో చెవుల్లో నూనె కూడా పోయట్లేదండి. వెనకట నూనె పోసేది ఈ రోజుల్లో పోయట్లేదు, ఎందుకంటే ఏది చేస్తే ఏమవుతుందో అనే ఒక భయంతో మనం ఎవ్వరం అది పాటించట్లేదు. సో కాల్ చూద్దాం. హలో,